फ्रेंड्स अंदर की नमस्कार ना पेर सिरी ओक चिन्न माट चैनल की मी अंदर की स्वागत ब्यूटी टॉपिक तो वच्चा बैठक एक्की इंट्लोने नेचुरल प्रोडक्ट्स तो स्किन हेल्थ नी एला मेंटेन चेसुकोवालो मीकु चूपिस्तानु इंट्लो उंडे मनमु फेशियल स्टेप्स अन्नी फॉलो अवच्चंडि एलागो चूद्दाम इप्पुडु फेशियल लो मेन ई 5 स्टेप्स उंटायंडि ईवन मीरु पार्लर की वेल्लिना कूडा ई 5 स्टेप्स ए चेस्तारु वाळ्ळु कूडा क्लीनिंग स्टीम अंड स्क्रबिंग फेशियल मसाज टोनिंग स्किन टाइटनिंग अंड क्लोजिंग पोर्स ఈ అన్ని స్టెప్స్ ఇంట్లోని ప్రొడక్ట్స్ తో ఎలా చేసుకోవచ్చో చూద్దాము ఫేస్ కి ఏం అప్లై చేయాలన్నా ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఫేస్ వాష్ చేసుకోవడం నీట్ గా మొహం కడిగేసుకోండి మీకు ఇష్టమైన ఫేస్ వాష్ ఆర్ సోప్ ఏదైనా యూస్ చేయొచ్చు ఫస్ట్ స్టెప్ క్లీన్సింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము క్లీన్సింగ్ అంటే ఎక్కడికో వెళ్ళన అవసరం లేదండి మనం రోజు వాడే పాలు ఉంటాయి కదా పచ్చి పాలు తీసుకోండి పచ్చి పాలు మంచి క్లీన్సర్ అండి కొద్దిగా దూది తీసుకొని అందులో ముంచి జస్ట్ అలా మెల్లగా రుద్దుతూ ఉండండి స్కిన్ మీద ఒక 5 మినిట్స్ అలా రుద్దేశాక నీట్ గా వాష్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ స్టీమ్ అండ్ స్క్రబ్బింగ్ ఈ స్టెప్ చాలా చాలా క్రిటికల్ అండి ఇది మాత్రం మిస్ చేయొద్దు స్టీమ్ పెట్టడం మనం మామూలుగా జలుబు చేసినప్పుడు ఆవిరి పడతాం కదా అలా పెట్టేసినా పర్వాలేదు ఫేస్ కంతా బాగా స్టీమ్ పట్టేలాగా ఒక 5 టు 10 మినిట్స్ అలా బాగా ఉంచండి ఆవిరి మొత్తం పట్టేలాగా ఫేస్ కి ఇది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవన్నీ బాగా బయటికి వస్తాయండి నీట్ గా తీసే విధంగా వస్తాయి మెత్తగా అవుతాయి తీసేందుకు వీలుగా అవుతాయి సో ఈ స్టీమ్ ప్రాసెస్ మాత్రం మిస్ చేయకండి స్టీమ్ పెట్టేశాక మనం ఆ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి సెపరేట్ గా పిన్ ఉంటుంది ఒకవేళ అది మీ దగ్గర లేనట్టైతే మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా దాంతో కొంచెం గట్టిగా ఇట్లా నొక్కుతూ వెళ్ళారంటే అన్ని బయటికి వస్తూ ఉంటాయండి కొంచెం కేర్ఫుల్ గా తీయండి మీకు ఎక్కడైతే గరుకుగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపిచాయో అక్కడ ఈ సేఫ్టీ పిన్ తో కొంచెం ప్రెస్ చేశారంటే అన్ని బయటికి వచ్చేస్తాయండి మీకు వీలైనంత చేయండి అవి మరి ఎక్కువగా కూడా గట్టిగా ప్రెస్ చేసేయకండి స్వెల్లింగ్ అవుతుంది సో ఇలా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ రిమూవ్ చేసేశాక మనము సున్ని పిండి తీసుకుంటాము స్క్రబ్బింగ్ కి సున్ని పిండిలో కొద్దిగా లెమన్ జ్యూస్ వేస్తాము ఈ లెమన్ జ్యూస్ బ్లీచ్ లాగా పని చేస్తుంది ఫేషియల్ అయిపోయాక ఆ బ్లీచ్ ఎఫెక్ట్ వస్తుందండి ఈ లెమన్ జ్యూస్ వల్ల నాకైతే ఇలా నేచురల్ ప్రొడక్ట్స్ తో అన్ని చేసుకోవడం ఇష్టము ఏవేవో క్రీమ్స్ యూస్ చేసి మళ్ళీ స్కిన్ ఇష్యూస్ అంతా ఫేస్ చేయడం కన్నా ఇలా ఈజీగా ఓపిక చేసుకొని చేసుకోవడం నాకు చాలా ఇష్టము ఇంకా ఏంటంటే ఈ నేచురల్ ప్రొడక్ట్స్ అష్యూర్డ్ రిజల్ట్ అండి ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది మనకి ఆ క్రీమ్స్ వల్ల వస్తుందో రాదో డౌటే ఇలా సున్ని పిండిని ఒక 10 నిమిషాలు బాగా సర్క్యులర్ మోషన్ లో బాగా మసాజ్ చేయండి ఇదిలో మనము బియ్యం పిండి కలిపాం కదా అది స్క్రబ్ లాగా బాగా యూస్ అవుతుందండి స్కిన్ మనకి స్మూత్ గా అవుతుంది స్క్రబ్ తర్వాతే మీరు ఇమిడియట్ ఎఫెక్ట్ చూడొచ్చు ఈ ప్రాసెస్ మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటే అసలు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా అసలు రావటమే తగ్గిపోతుందండి ఈ సున్ని పిండి ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఇంట్రెస్టెడ్ అయిన వాళ్ళు ఆ వీడియో కూడా చూసి చేసుకోండి ఇలా స్క్రబ్బింగ్ అయిన తర్వాత వాష్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మసాజ్ ఈ మసాజ్ కి కూడా మసాజ్ క్రీమ్స్ అట్లా ఏమి కొనట్లేదండి ఇంట్లో ఉండే ప్రొడక్టే పొటాటో క్రీమ్ ఈ పొటాటో క్రీమ్ బయట కొన్న క్రీమ్స్ కంటే అంత స్మూత్ టెక్స్చర్ చాలా బాగుంటుందండి మసాజ్ చేయడానికి వీలుగా చాలా బాగుంటుంది ఎఫెక్ట్ కూడా బాగుంటుంది ఈ పొటాటో క్రీమ్ లో మనము పొటాటోతో పాటు కస్తూరి పసుపు వాడాము కస్తూరి పసుపు మంచిగా ఫెయిర్నెస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది పొటాటో కూడా డార్క్ స్పాట్స్ ని కంప్లీట్ గా క్యూర్ చేస్తుందండి రెగ్యులర్ గా యూజ్ చేయండి ఈ మసాజ్ క్రీమ్ నిజంగా చాలా బాగుంటుంది ఈ పొటాటో క్రీమ్ ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో ఆల్రెడీ చేశానండి ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు చూసి చేసుకోండి ఇలా మంచిగా ఫేస్ అండ్ నెక్ మీద ఒక 5 టు 10 మినిట్స్ బాగా మసాజ్ చేయండి అప్వర్డ్ మూమెంట్స్ లో మసాజ్ చేసుకోండి సో ఇలా మసాజ్ చేసుకున్నాక నీట్ గా వాష్ చేసుకోండి నెక్స్ట్ స్టెప్ టోనింగ్ టోనింగ్ అంటే ఏదో కాదు మనము ఇంతసేపు స్క్రబ్ చేసాము తర్వాత మసాజ్ చేసాం కదా స్కిన్ పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయి సెన్సిటివ్ గా అయి ఉంటాయి ఆ స్కిన్ పోర్స్ కి రిలీఫ్ ఇవ్వటం అన్నమాట ఇలా టమాటో క్యూబ్స్ తో రుద్దుతూ ఉంటే ఆ ఓపెన్ అయిన స్కిన్ పోర్స్ అన్ని నిదానంగా క్లోజ్ అవుతాయి స్కిన్ కి పాలిష్డ్ ఎఫెక్ట్ వస్తుందండి దీని వల్ల టమాటోలో కూడా స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ ఉంటాయి సో కొంచెం బ్రైట్నెస్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ఒకవేళ ఈ క్యూబ్స్ లేదంటే జస్ట్ టమాటో కట్ చేసి ఆ జ్యూస్ రాసినా పర్వాలేదు టొమాటో క్యూబ్స్ ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను పొటాటో క్రీమ్ అండ్ టొమాటో క్యూబ్స్ ఒకే వీడియోలో పెట్టి ఉన్నాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు చూసి చేసుకోండి
ఇలా టొమాటో క్యూబ్తో మంచిగా ఒక 5 మినిట్స్ బాగా లైట్గా మసాజ్ చేయండి. గట్టి గట్టిగా రుద్దకూడదు స్కిన్ మీద. మీకు అసలు ఈ స్టెప్ చేసేటప్పటికే తెలుస్తుందండి స్కిన్లో గ్లో కొంచెం పాలిష్డ్ ఫీల్, బ్రైట్గా అనిపిస్తుంది, మంచి హెల్దీగా కనిపిస్తుంది స్కిన్. ఇలా 5 మినిట్స్ టోనింగ్ స్టెప్ కంప్లీట్ అయ్యాక వాష్ చేసుకోండి. లేకపోతే వాష్ చేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా ఫేస్ ప్యాక్ వేసేసుకోవచ్చు దాని మీదనే. ఇక్కడ ఫేస్ ప్యాక్కి నేను ముల్తానీ మిట్టి వాడుతున్నాను. ఒకవేళ ముల్తానీ మిట్టి లేదు అంటే చందనం పౌడర్ కూడా దొరుకుతుంది కదా, అది కూడా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఇలా ముల్తానీ మిట్టి కానీ చందనం పౌడర్ కానీ తీసుకుని కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోండి. 10 మినిట్స్ ఆరే వరకు దాన్ని ఫేస్ పైన ఉంచండి. ఒక 10 మినిట్స్ అయ్యాక ఫేస్ ప్యాక్ని నీట్గా వాష్ చేసేసుకోండి. సమ్టైమ్స్ ఇలా ఫేస్ ప్యాక్ అయ్యాక ఫేస్లో డ్రై ఫీలింగ్ కలుగుతుందండి, దాన్ని ఇప్పుడు మనం మాయిశ్చరైజ్ చేయాలి. మాయిశ్చరైజ్ చేయడానికి నేను అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కొన్న జెల్లే వాడుతున్నాను. మీకు ఒకవేళ ఫ్రెష్ అలోవెరా దొరికితే అదైనా రాసుకోవచ్చు. ఇలా అలోవెరా జెల్ బాగా మసాజ్ చేసేసి అలా వదిలేసేయండి. యూజువల్గా ఈ ఫేషియల్ స్టెప్స్ మనము ఈవినింగ్ పూట చేసుకుంటే, ఇలా చేసేసుకుని నిద్రపోతే స్కిన్కి మంచి రెస్ట్ ఉంటుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేవగానే ఆ బ్రైట్నెస్, ఆ ఫీల్ బాగా తెలుస్తుంది. ఈ ఫేషియల్ స్టెప్స్ మీరు వారానికి ఒకసారి చేసుకున్నారంటే చాలా చాలా హెల్దీగా ఉంటుందండి స్కిన్. వారానికి ఒకసారి కుదరదు అనుకున్న వాళ్ళు 2 వీక్స్ వన్స్ అయినా ఇలా చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఇంకా మీరు బయట పార్లర్స్కి వెళ్ళనే అవసరం లేదండి, అంత హెల్దీగా మారుతుంది స్కిన్. న్యాచురల్ ప్రోడక్ట్స్ రిజల్ట్ ఇవ్వడం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మంచి రిజల్ట్స్ ఇవ్వడం అయితే ఖచ్చితం అండి. ఈ ఫేషియల్ మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.